జయశ్రీమన్నారాయణ మనము భారతీయ తత్వశాస్త్రము వేద వేదాంగాలు ఉపనిషత్తుల్లో రామాయణాది పురాణాదు చెప్పినటువంటి చాలా దాని వెనుక దాగున్నటువంటి రహస్యాన్ని తెలుసుకోవడం కొద్దిగా ప్రయత్నం చేస్తున్నాం మనం ఏదైనా దైవాన్ని ఆరాధన చేసినట్లయితే మనకు కోరికలు నెరవేరుతాయా కోరికలు నెరవేరడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా ఈ కోరిక నెరవేర్డానికే మనం పూజలు చేస్తున్నామా అనేటువంటి దాని మీద ఈరోజు మనం చక్కగా ఆలోచన చేస్తున్నాం ఏదైనా కోరికల గురించి అని పరమాత్మను ఆశ్రయించకూడదు కోరికలే నెరవేరాలి అని మనం పరమాత్మ పూజ పునస్కారాలు చేయకూడదని అని పూర్వాచార్య ద్వారా మనకు ఉపదేశించినటువంటిది కేవలం మనసులో ఏదో కోరిక వచ్చింది ఆ కోరిక తీర్చండి అంటే కోరిక తీర్చిన తర్వాత ఎల్ల పరమాత్మ పూజ చేయము అని అర్థమా లేదా కోరికలు నెరవేరింది కాబట్టి తెల్లారికి మండల ప్రదక్షిణ చేయము గుడిగా వెళ్ళడము అని అర్థం కాదు కదా కాబట్టి మనం చేసేటువంటి కో పూజలు ఏదైతే ఉన్నాయో స్తోత్ర పారాయణాదులు ఉన్నాయో కేవలం పరమాత్మ దృష్టి తదేక నిష్టతో చేయాలి తప్ప కోరికలే ప్రధానంగా కోరికల ఫలితాలం ప్రధానంగా ఎప్పుడు ఏ పూజలు ఆచరించకూడదు అని భారతీయ తత్వశాస్త్రం చెప్తున్నది కాబట్టి పై పైన కథ కాకుండా తత్వశాస్త్రం గురించి అని చక్కగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి మహానుభావులు ఆ వారిని ఆరాధన చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణ చేయడం వలన లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేక అర్చనాదులు కావించడం వలన మన కోరికలు సఫలీకృతం అవుతాయా అని ఈరోజు మా మిత్రులు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి అంటే దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం మొదలు తెలుసుకుందాం బ్రహ్మ బ్రహ్మ అని మొదలు తెలుసుకోండి అసలు బ్రహ్మ అంటే ఏమిటి ఈ ప్రపంచం ఈ లోకం మొత్తం కూడా బ్రహ్మాండం చే ఆవహించబడింది అది బ్రహ్మ యొక్క తత్వమే ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం ఆ బ్రహ్మ సృష్టి కర్త ఈ యొక్క సృష్టిని ఈరోజు మనం ఉండడానికి కానీ నిలబడి ఉండడానికి కానీ ఆ బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోగలిగినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి యొక్క తత్వం మనకు అర్థమవుతూ ఉంటుంది బ్రహ్మ మంచి ఫలితం ఇచ్చే లేదా మంచి ఫలితాన్ని ఇచ్చే మంచి ఆదరించే ఆశీర్వదించే తత్వం కదా బ్రహ్మతత్వం దాన్ని సుబ్రహ్మణ్యం అని అంటూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకు పైపైన కథల విధంగా చెప్పినటువంటి విధంగా వారికి వాహనమని వారికి ఒక రూపమని వారికి ఒక తత్వం అని వారికి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం పైపైన రూపాలుగా కానీ పైపైన రూపంలో కాక ఆ తత్వమును తెలుసుకోగలిగినట్లయితే బ్రహ్మతత్వమును తెలుసుకోగలనట్లయితే బ్రహ్మధ్యానులు ప్రశ్నట్లయితే అందుగురించి ఒకటి బ్రహ్మనిష్ఠులు అని అంటారు బ్రహ్మనిష్ఠులు కాబట్టి బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోగలనట్లయితే సుబ్రహ్మణ్యతత్వం చాలా చక్కగా మనకు ఆలోచన దాని యొక్క అర్థం తెలుస్తూ ఉంటుంది ఈ విశ్వాన్ని మొత్తం కూడాను బ్రహ్మతత్వం నడిపిస్తున్నది బ్రహ్మ అంటే మనం చూసే విధంగా చతుర్ముఖ బ్రహ్మను మరొక సృష్టించినటువంటి నాభిలోంచి వచ్చిన బ్రహ్మను అని తత్వం కాదు ఏదైతే బ్రహ్మాండాన్ని మొత్తము విశ్వాన్ని మొత్తం కూడా ఆవహించి నడిపించేటువంటి తత్వము సృష్టి స్థితి లయకర్తల తత్వం తెలుసుకోవడం బ్రహ్మతత్వం ఆ బ్రహ్మతత్వం వెళ్ళడం సు అంటే చాలా మనకు ఉపకోరము ఉపయోగము లోకానికి క్షేమం కలిగే విధమైన తత్వమే తత్వం ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వలన తప్పకుండా మీరు విశ్వాసం ఉండి చేసినట్లయితే ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని తెలుసుకో తెలుసుకోగలిగినట్లయితే తప్పకుండా ఆ ఫలితం మనం పొందగలం తప్పకుండా ఆ ఫలితాన్ని అనుభవించగలం బ్రహ్మ అనేటువంటి శబ్దము నుంచే ఈ బ్రాహ్మణ అనేటువంటి శబ్దం వచ్చింది బ్రాహ్మణ అంటే కేవలం యజ్ఞోపవీతము శిఖ ఊర్ధపుండ్రములు అని అర్థం కాదు బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారందరూ కూడాను బ్రహ్మతత్వం తెలిసిన వాళ్ళందరూ కూడాను ఈ ప్రపంచంలో మన శాస్త్రంలో బ్రాహ్మణులుగా పరిగణించబడ్డారు కాబట్టి బ్రహ్మతత్వం తెలు తెలుసుకోగలిగినట్లయితే సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని తప్పకుండా అందరూ పొందవచ్చు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ